వెల్కమ్ టు న్యూస్ 18. ఈరోజు మనం ప్రత్యేకమైన అమ్మవారి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ అమ్మవారు ఎలికట్ట అంబాభవాని అమ్మవారు. ఇక్కడికి 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చేవాడని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయం యొక్క గొప్పతనం మరియు స్థల పురాణాన్ని గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారని ఇక్కడ చరిత్ర చెబుతుంది. మరియు ఈ ఆలయం మొత్తం పూర్తిగా రాతితో నిర్మించబడి ఉంటుంది. ఈ ఆలయం వెనక భాగంలో మనం చూసుకున్నట్లయితే అతి పురాతనమైన శిథిల వ్యవస్థకు చేరుకున్నటువంటి ఒక పురాతనమైన అమ్మవారి ఆలయం కూడా కనిపిస్తుంది. దీనిలో మనకు అమ్మవారి విగ్రహాలు, ఫోటోలు దర్శనమిస్తాయి. ఈ ఆలయం చాలా పురాతనమైందని ఇక్కడ ఉన్నవారు తెలియజేస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు వారి ముడుపులను ఒక బట్టలో కట్టి ఇక్కడ ఉన్న చెట్టుకు వారి ముడుపులను చెల్లిస్తూ ఉంటారు. 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో అప్పటి రాజు అయిన తూర్పు చోళ చాణిక్య మహారాజు వారు ఈ ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజు వారు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకునేవాడని ఇక్కడి స్థల పురాణం కూడా తెలియజేస్తుంది. మనం ఇక్కడ గుడి లోపలి భాగంలో చూసుకున్నట్టయితే కూడా మొత్తం రాతి స్తంభాలపైన రాతి కట్టడాలతో ఈ గుడిని నిర్మించడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే అన్ని రాతి స్తంభాలు పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి. మరియు ఇక్కడ పైకప్పు కూడా రాతితోనే నిర్మించబడింది. అలాగే ఇక్కడ 18వ శతాబ్దంలో ఉన్నప్పుడు 6వ నిజాం నవాబు ఈ గుడిని మసీదుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆయన మనసు మార్చుకొని తర్వాత గుడిని గుడిలాగానే ఉంచాడు. ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా శక్తివంతమైనదని, కోరిన కోరికలు తీరుతాయని భక్తులు పెద్ద ఎత్తున నమ్ముతుంటారు. ఇక్కడికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. మరియు ఇక్కడ ఈ శ్రావణ శుక్రవారాలు మరియు మిగతా రోజులు శుక్రవారాల్లో కూడా ప్రత్యేక పూజలు, కుంకుమార్చన ఇలాంటి ఎన్నో ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. ఈ ఆలయం రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామంలో ఉంది. ఇది షాద్నగర్ నుండి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం మరియు ఈ టెంపుల్ యొక్క నిర్మాణం రాళ్లతో కట్టి ఉండడం మనను చాలా ఆకర్షణీయంగా, మనను ఆకట్టుకునేలా, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.